हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल रॉकिंग बंटी बाबू 143। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను। ఇంకా పండగ అయితే అయిపోయింది కదా, అందరూ ఎక్కడో అక్కడ చుట్టాలు అయితే వెళ్ళిపోయారు, మేమే ఉండిపోయినాము। ఇక అందరూ వెళ్ళిపోయారంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? చాలా డల్ అనిపిస్తుంది కదా। ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాము, తనకి డ్యూటీ ఉందంట 3 డేస్ అయితే। తాకిందో మన పాల్కా, ఇంకా బంటికి తాకిందంట చెప్తున్నాడు వచ్చి। సరే సరే, ఇంకా 3 డేస్ అయితే హాలిడే, తన లీవ్ పెట్టుకొని వచ్చారు కదా, అయిపోయింది రేపటి నుంచి డ్యూటీ అనమాట। ఇక అందుకే అన్ని సర్దేసుకుంటున్నాము, ఆల్రెడీ బ్యాగ్ అంతా ప్యాక్ అయిపోయింది, ఇదిగో చూపిస్తాను మీకు। బ్యాగ్ అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది, చేయి మొత్తం సర్దేసిన। ఇంకా నిన్న జాతరకి వెళ్ళినాం కదా, ఇంకా నిన్న జాతరకి వెళ్తే ఇంకా బంటి ఇక పీకలు, తర్వాత వాళ్ళది ఇది కిడ్డీ బ్యాగ్ తెచ్చుకున్నాడు వాడు, హోమ్ బ్యాంక్. ఇంకా చిన్న అక్కడ ఏమన్నా మనకు లేడీస్ ఐటమ్స్ ఏమైనా కనిపిస్తే వదులుతామా, అంటే లేడీస్ ఐటమ్స్ అంటే కిచెన్ ఐటమ్స్ ఏమైనా కనిపిస్తే వదులుతామా, వదలం కదా। ఇక అందుకే ఏదో ఒకటి తెచ్చుకున్నా, బౌల్ చిన్న మంచి అనిపించింది। స్పూన్స్ ఇవి 100 రూపీస్కి 4 ఇచ్చారనమాట, ఈ స్పూను ఈ స్పూను, తర్వాత ఈ ప్లేట్. ఇంకా హనీ కోసం అయితే గాజులు తీసుకున్నా, హనీ కోసము, ఇది నా కోసం అయితే ఒక సెట్ తీసుకున్నాను అనమాట 150 రూపీస్ది। ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తీసుకుందామని చెప్పేసి, కానీ అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు। ఇంకా నిన్న వెళ్ళిన జాతరకి తీసుకున్నాను అనమాట ఇదొకటి, ఇది 150 రూపీస్ది। ఇంకో ఈ బౌలు, ఈ స్పూను, ఇంకా ఈ స్పూను, తర్వాత ఇదిగోండి ఈ స్పూను, తర్వాత ఇంకా మీకు చూపిస్తా, ఇంకో ఈ స్పూన్స్ కలిపి 100 రూపీస్కి ఇచ్చారు। ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి అయితే 50 రూపీస్కి ఇచ్చారు అనమాట, బాగున్నాయి కదా। ఇంకా ఇవైతే తీసుకొచ్చినాము నిన్న జాతర నుంచి, అయితే నన్ను అయితే సర్దేసుకున్నాము। ఇంకా ఇవాళ అయితే అత్తం అప్పాలు చేసినాం అనమాట, చూసారు కదా మీరు ఇంతసేపు అప్పాలన్నీ చేస్తున్నాము। ఇక్కడైతే అప్పాలు చేస్తున్నాము, పండగ తర్వాత చేస్తున్నారు ఏంటి అని అంటే, ఇంకా ముందు చేసుకుందామంటే టైం లేకుండా ఇంకా 2 డేస్ చుట్టాలతో దానికి దోడ అయిపోయింది। ఇంకా వెళ్ళే ఇది ఇంటికి హనుమకొండకు వచ్చే రోజు అన్నీ ఒకటే రోజు చేసుకున్నామన్నమాట, సకినాలు, అప్పాలు, మురుకులు, అరిసెలు అన్నీ కలిపేసి మార్నింగ్ 9:30కి ఏమో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5:30 వరకు అన్నీ అయిపోయినాయి అనమాట। ఫస్ట్ అయితే సకినాలు చుట్టేస్తున్నా, చాలా ఇష్టం సకినాలు అంటే, చిన్న ఉన్నప్పుడే అమ్మ అందరికీ అన్నీ నేర్పించేసింది, అందరం కలిసి ఉండేవాళ్ళం కదా అప్పుడు, కిరాయి ఉండేవాళ్ళం కదా, అక్కడ అత్తమ్మ వాళ్ళందరూ కలిసి చేస్తా ఉంటే చూసి నేర్చేసుకున్నాం అనమాట, అందుకే సెకండ్ హ్యాండ్ అయితే నేను చుట్టినా। ఇంకా అత్తమ్మనేమో అన్నీ కాలుస్తుంది, తర్వాత ఇంకా నాకు బ్యాంక్ పని ఉంటే నేను బ్యాంక్ పనికి వెళ్ళేసి వచ్చేసిన, అంతవరకు మా అమ్మయ్య ఉన్న మా ఆడబిడ్డ హెల్ప్ చేసింది అనమాట, తర్వాత నేను వచ్చేసి అప్పాలు చేసింది అక్కడ ఉన్నాయి, సకినాలు, తర్వాత మురుకులు, తర్వాత గ్యారప్పాలు, తర్వాత అరిసెలు అన్నీ అయితే అన్నీ చేసేసినాము, తర్వాత అతయ్య తన్ని పెట్టిచ్చేస్తుంది మాకు కాటన్ బాక్స్లో కొన్ని పెట్టింది, ఇంకా తర్వాత బ్యాగ్లో అయితే పెట్టిస్తుంది అనమాట, అక్కడికి వెళ్ళినాక పిల్లలు తింటారు కదా ఇష్టంగా అని చెప్పేసి అయితే, తర్వాత బియ్యం సంచులు అయితే తీసుకెళ్తున్నాం, బియ్యము పట్టించిన బియ్యం అనమాట, పంట బియ్యము, ఇంకా అవైతే తీసుకెళ్తున్నాం, అందుకే బయట పెడుతున్నారు తీసుకెళ్ళడానికి, బైక్ పైన వచ్చినాం కదా, వచ్చేటప్పుడు అయితే ఇదిగోండి ఇవి బియ్యం సంచులు అనమాట, పంట బియ్యము, అత్తే వాళ్ళు ఆల్రెడీ పట్టించి పెట్టించారు పెట్టారు, ఇంకా ఇందులో నుంచి మేము ఒక 3 క్వింటాల్ అయితే తీసుకెళ్తున్నాము, ఇంకా మనకు 6 మంత్స్ వరకు ఆర్ 1 ఇయర్ వరకు అన్ని బయట పెడుతున్నారు, ఆటోకి వెళ్తున్నాం కదా అందుకే టాటా వేసి మాట్లాడేసుకున్నాము, మరిది ఉన్నాం, అలాగే మా వారు వచ్చేసి బయట పెట్టేస్తున్నారు। వెళ్ళేటప్పుడు బైక్ వచ్చినాం కదా, ఇంకా ఇప్పుడు వెళ్ళేటప్పుడు బైక్ వీలు కాదు, ఎందుకంటే అంత సామాన్ తీసుకెళ్తున్నాం కదా, పంట బియ్యము అలాగే అప్పాలు, ఇంకా ఎక్స్ట్రా సామాన్ అవుతుంది కదా ఏమైనా తీసుకునేది, అవన్నీ ఎక్స్ట్రా సామాన్ అయ్యేసరికి ఇంకా బైక్ మీద పట్టమని చెప్పేసి టాటా వేసి అయితే మాట్లాడుకున్నాము। ఇక్కడ నుంచి మనకి హనుమకొండకి అయితే 1500 అనమాట, ఇంకా అది మాట్లాడేసుకొని వెళ్ళిపోతున్నాము, బయట అయితే అన్ని పెట్టేస్తున్నారు, ఇంకా తర్వాత మా అత్తే వాళ్ళ వంకాయ చెట్లు ఉన్నాయి కాయలు, అక్కడికి వెళ్ళి మనం అయితే తెంపుకొచ్చుకుందాము, చాలా చాలా పెద్ద ఉంటాయి, ఇంకా మనకి వెజిటేబుల్స్ ఉన్నాయి పైన నేను పెట్టుకున్నా కానీ ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి, బాగున్నాయి చూద్దాం టేస్ట్, వాటి టేస్ట్ కూడా ఎట్లుంటుందో, ఇక్కడ వంకాయలు అయితే వెళ్ళి తెంపుకొస్తా మీకు చూపిస్తారండి ఎంత పెద్ద పెద్ద ఉంటాయి, చెప్పినా కదా వంకాయ చెట్లు ఎంత బాగున్నాయి చూస్తున్నారా, ఇదిగోండి వంకాయ చెట్లు, అక్కడ ఒక వంకాయ, ఇక్కడ ఒక వంకాయ చెట్లు, దీనికి వంకాయలు చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో, ఇదిగోండి ఇదిగోండి వంకాయలు, ఇదిగోండి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి, అమ్మాయి తెంపిస్తున్నారు పెద్ద పెద్దవి బాగుంటాయి అట టేస్ట్, ఏది మమ్మీ చూపించండి ఒకటి, ఒకటి చూపించండి, అదిగోండి ఎంత పెద్ద ఉన్నాయి చూస్తున్నారా, మా మీద తెంపిస్తున్నారు చూద్దాం టేస్ట్ మనం ఎట్లుంటుందో, చాలా పెద్ద పెద్ద వస్తున్నాయి, మరి టేస్ట్ అయితే బామే వాళ్ళు కొంచెం తొందర ఉడుకుతున్నది, టేస్ట్ వేరే ఉందని అన్నారు, మనం ఒకసారి ట్రై చేద్దామని తెంపుకుపోతున్నా, నిన్ననో మొన్న చాలా ఉండే కదా మామయ్య తెంపుకోపోయారు ఎవరైనా, ఆహా ఆవులకు వేస్తున్నారా, అయితే లేవు నేను కూడా చూసిన పెద్ద పెద్ద దాన్ని, ఓకే ఓకే అటు సైడ్ ఉంది మామయ్య ఒకటి పెద్దది, అదొద్దు అది కాదు దానికి ముందుట, ఆహా ఆవులకి వేస్తున్నారా, మామయ్య వాళ్ళు ఇక ఎంత ఎన్నీ తినాలని చెప్పేసి మామయ్య వాళ్ళు ఇంకా అవి వండినని వండుకుంటున్నారు, ఇంకా అవసరం లేని ఆవులకి వేస్తున్నారట, ఆవులు మంచిగా తింటున్నాయి, ఏమండి సరిపోతాయి మామయ్య మస్తు అయితే చాలు, టేస్ట్ చూద్దాం ఒక్కసారి అయితే చూద్దాము, ఒక 2 వండి చూస్తా,
తర్వాత ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వండితే ఆయనతో అదేలే ఇంకో పండే తీసేస్తున్నా ఉంచిర్రు అన్నట్టు. ఇదిగోండి కచ్చి చింతకాయ, పచ్చి చింతకాయ అనమాట. ఇంకా తీసుకెళ్తున్నాం, అత్తయ్య వాళ్ళకి పెద్ద చెట్టు ఉంది. ఇదిగోండి చాలా చింతకాయలు అవుతున్నాయి కదా, ఎన్ని చింతకాయలు ఉన్నాయో చూసిరా, చాలా చింతకాయలు అవుతున్నాయి. అందుకే పచ్చి చింతకాయ చారు చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇక ఇప్పుడే వంకాయలు అయితే తెంపుకొచ్చుకున్నా మామయ్య వాళ్ళ దగ్గర నుంచి, అలాగే పచ్చి చింతకాయ కూడా తెంపుకుపోతున్నా. చారు పప్పులకి బాగుంటుంది కదా అని. ఇంకొన్ని రోజులు అయితే కొంచెం మాగినాక చింతకాయ పచ్చడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇదిగో ఇగో కవర్ కవరు ఏమైంది కొన్ని ఇంకా కొన్నేసి ఆటో వచ్చేసింది జస్ట్ ఇప్పుడే పెట్టేస్తున్నారు ఆటోలో. ఇదే ఆటోలో, పెద్ద ఆటోలో పెట్టేసుకుంటున్నాం అన్ని బస్తాలు అయితే. పెద్ద ఆటోలు అయితే అంతే షిఫ్ట్ చేసేస్తున్నారు, బస్తాలు అన్నీ ఎక్కిచ్చేస్తున్నారు. మారి బిడ్డ అన్ని సదిరి పెడతాను పెట్టారు అన్నీ పెట్టే ఆ వంకాయలు అందులో పెట్టేసి వాటిది డబ్బా బయటనే ఉండండి, అది పలిగిపోతుంది కావచ్చు. మళ్ళీ జాగ్రత్త పెట్టాను. వాటర్ బాటిల్ పైన పెట్టు, వాటర్ నింపుకురా పెట్ట హని, వాటర్ బాటిల్ వేపిచ్చేద్దాం. అవి ఇక్కడ అలా కొంచెమే ఉందిలే ఉండను అది ఇక్కడ. ఏ రండి, ఇక పోదాం రండి, ఎక్కండి, చలో రండి, నడు నడు ఫాస్ట్. పాప బైక్ పైన వస్తారు, ఎందుకంటే బైక్ మళ్ళీ ఎవరు తెస్తారు, అందుకే పాప బైక్ వస్తాడు. వద్దు చలి పెడుతుందనే కదా ఆటో మాట. ఏ చెప్పింది నేను, నడు ఎక్కండి, వీడు పడతాడు ఎక్కువ అట్లనే అట్లనే ఎక్కి కూర్చో, ఇట్లా అంటది జాగ్రత్త కూర్చో. వీడు పడతాడు, వీడు పడతాడు. ఆ చెప్పులు ఘోరంగా ఉన్నాయి, చెప్పుల కంటే ఘోరంగా ఉంది. చెప్పులు తీసేయి, చెప్పు బాబా కూర్చోండి, చెప్పులు చూసి బాయ్ రా కళ్యాణి, సిటీ బాయ్, అత్తమ్మ బాయ్, శివ బాయ్, మామయ్య బాయ్. కూర్చోండి కదా, ఇక్కడ అయితే బయలుదేరిపోతున్నాము ఆటోలో. మొత్తం చూడండి ఆటోలు వెళ్తున్నాము, అని పడుకుంది. తర్వాత ఇగో అయితే బైక్ పైన మేమైతే ఆటోకి వస్తున్నాం, వెళ్తున్నాం అనమాట. నిన్న చెప్పినా కదా మేము జాతర నుంచి వెళ్తాము హనుమకొండకని చెప్పేసి, అందుకే ఇదిగోండి హనుమకొండకి అయితే ఇటు నుంచి వెళ్తున్నాము. జాతర ఉన్న దగ్గర నుంచి ఫుల్ రష్ ఉంది, ఇది షార్ట్ కట్ అనమాట. వెళ్దామంటే ఫుల్ రష్ ఉంది, జామ్ అయింది. ఇదిగోండి హనీ కుట్టి, హనీ అయితే పడుకుంది, కుట్టి కూర్చొని ఉంది. కానీ కింద బియ్యం బస్సులు ఉండేసరికి కాళ్ళు పెట్టుకోవడం కూడా లేదు, ఇంకా బండి పడుకున్నాడు. ఇంకా పోతున్నాం, ఎప్పుడు పోతుందో రష్, ఎప్పుడు క్లియర్ అవుతుందో. ఇంతకుముందు ట్రాఫిక్ ఫుల్ ఉండే, అసలు మమ్మల్ని పోనీయలేదు. ఇక ఇప్పుడే కొంచెం క్లియర్ అయింది, ట్రాఫిక్ క్లియర్ అయింది కదా, ఇక వెళ్ళిపోనిస్తున్నారు అనమాట. ఇంతకుముందు ఒక పోలీస్ అయినా మంచోడు ఉన్నాడు ఆ బిడ్డ. అవును, ఇంతకుముందు పోలీసుని అడిగితే ఇక్కడ నుంచి కాదు వేరే దగ్గర నుంచి వెళ్ళడానికి కోప్పడ్డారా. ఇప్పుడు క్లియర్ అయింది కదా, ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి పంపించేస్తున్నారు అనమాట. ఇంతసేపు పంపించలేదు లోపల, జాతర లోపల నుంచే వెళ్తున్నాం. ఫుల్ మంది ఫుల్ జనాలు వస్తారు కదా, ఇంతకుముందు ట్రాఫిక్ ఉండే కాబట్టి పంపించలేదు. చూడండి ఇదిగో జాతర కదా, ఎంతమంది ఉన్నారో చూడండి, అటు ఇటు అంతా బాగా మంది అనమాట. అస్సలు పోనీయట్లేదు, ఇప్పుడు పోనిచ్చారు బేట. జయంటి వెల్లులు నేను అన్నీ ఎక్కాను కదా, జయంటి వెల్లులు అవి ఇవన్నీ. ఫుల్ జాయింట్ ఫుల్ మంది. ఇగో ఇది టెంపుల్ అనమాట, ఇదిగోండి లోపల చూడండి. మీరు ఆ రోజు వచ్చే రోజు చూపించిన కదా, వచ్చే రోజు ఎవరైనా ఉండేనా, ఇప్పుడు చూడండి వాళ్ళ జాతర రోజు వచ్చిన్నారు, ఫుల్ ఉంటారు. జాతర మీదకి వెళ్ళి అన్ని ఐటమ్స్ అమ్ముతారు. ఏది కావాలంటే అది.
అనుకున్నా అప్పుడే స్టార్ట్ అవుతున్నా బ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నా అప్పుడే ఫుల్ రష్ ఉంది చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారో మమ్మల్ని పోలీస్ అసలు పోనీయలేదు మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయినాక అప్పుడు పోనిచ్చారు అన్నమాట హన్మకొండకి వెళ్తున్నాం అంటే ఉండాలి ఇక్కడ ఇక్కడైతే సగం దూరం వరకే తను మాతోటి వచ్చారన్నమాట మిగతా సగం దూరం తను వేరే రూట్ నుంచి వెళ్ళిపోతారు హైవే నుంచి మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు చూపించాను చూడండి ఆ రూట్ నుంచి తను వెళ్తారు అక్కడంతా ఇక చీకటి ఉంటుంది అనేక ఆ రూట్ తెలియదు అనమాట ఇంకా నాకు అంతగా ఆ రూట్ తెలియదు అని చెప్పేసి మేము ఏం చేసినామంటే యూనివర్సిటీ సైడ్ నుంచి వచ్చినాం ముల్కార్నూ నుంచి యూనివర్సిటీ సైడ్ నుంచి ఇటు వచ్చేసినాం అనమాట ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయినాము ఇంకా మాకంటే ముందే ఆయన ఒక 5-10 మినిట్స్ ముందు ఏమో రీచ్ అయిపోయి ఉన్నారు అంటే కొంచెం సేఫ్ తొందరగా రీచ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి తను అటు నుంచి వచ్చారనమాట అటు నుంచి ఇంకా తొందరగా వచ్చేటోళ్ళు కానీ చెల్లె వాళ్ళ ఇల్లు కదా అటు సైడ్ నుంచి చెల్లె కలిసిందంట చెల్లె కలిసి గాజులును అలాగే కొన్ని మురుకులు అప్పాలు పెట్టించిందంట ఇంకా తనతోటి అవి తీసుకొని తను ఆ రూట్ నుంచి ఇటు వచ్చారు ఇంకా ఇక్కడైతే అన్ని సామాన్ అయితే తీసి లోపల పెట్టేస్తున్నాము ఇంకా దిగండి అని అంటే బస్తల మీదకి వెళ్ళిపోం దిగొస్తలేదు వాళ్ళకి ఇక టీట్ చేసి ఎట్లున్నా మెల్లగా దిగినరు ఇంకా జాతర నుంచి వచ్చేటప్పుడు అయితే ఇక మళ్ళీ ఒకసారి వీళ్ళైతే మమ్మీ మళ్ళీ ఒకసారి జాతరకు పోదాం అని అడుగుతున్నారు భలే అనిపిస్తుంది నాకు అనిపించిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అవును కాసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసి ఇంక మళ్ళీ గాజులు తీసుకుంటూ అయిపోవే అనిపించింది నేనేం సరిగా షాపింగ్ చేయలేదు కదా తీసుకుంటూ అయిపో అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడైతే మళ్ళీ పాపం బస్తాలు మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నారు ఇంకా ఇక అన్నయ్య ఉన్నో మావారు వచ్చేసి అన్నయ్య బాగా హెల్ప్ చేశారు ఇంకా ఇక్కడికైతే చెప్పాను కదా ఇక్కడికి 1500 అనమాట ఆటోకి వస్తే ఇంకా ఆటో అయినా సరే కార్ అయినా సరే అక్కడ కార్లు ఎవరీ లేవు ఆటోలు టాటా ఏస్లే అనమాట ఇంకా అందుకే ఆటో మాట్లాడుకుని అయితే ఇంట్లోకి వచ్చేసినామన్నమాట ఇంకా నేను కూడా వాళ్ళు బస్తాలు పెడతా ఉంటే నేనేమో అన్ని సామాన్లు ఇంట్లో ఉంటాయి కదా అప్పాలు తర్వాత బ్యాగులు తర్వాత హ్యాండ్ బ్యాగులు అవి నేను తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాను అనమాట ఇంకా మొత్తానికైతే అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసినామో ఇదే అనమాట వ్లాగ్ వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.